హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఫేస్ ప్యాక్లో ఏంటంటే నేను ఫ్లవర్స్ యాడ్ చేశాను అనమాట. సో మనకి చామంతి పూలు ఉంటాయి కదా, సో వాటిని నేను ఏం చేస్తున్నానంటే వాటర్లో బాయిల్ చేస్తున్నాను. సో అది బాయిల్ అయ్యే టైంలో నేను ఏంటంటే ఒక కప్లో ఒక టీ స్పూన్ హనీ తీసుకున్నాను గైస్. దానిలో ఏంటంటే వేప పొడి ఉంటుంది కదా, సో దాన్ని యాడ్ చేస్తున్నాను. సో హనీ ఏంటంటే మన స్కిన్కి మంచి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది, అండ్ తర్వాత వేప పౌడర్ అండ్ పసుపు ఇవేంటంటే మన స్కిన్ మీద యాక్నే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటే తీసేసి స్కిన్కి గ్లో ఇస్తాయి అన్నమాట. తర్వాత ఇది బాయిల్ అయిన తర్వాత నేను మిక్సీలో కొంచెం మాత్రమే పేస్ట్ చేసాం, అది ఎక్కువ పేస్ట్ చేయలేదు. అది తీసుకుని మిగిలిన వాటితో మిక్స్ చేసాను అనమాట. మీరు చూసారు కదా నా స్కిన్ అనేది చాలా ఆయిలీగా తయారైంది, ఎస్పెషల్గా ఈ సమ్మర్స్లో. అండ్ పింపుల్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి నాకు. ఆబ్వియస్లీ జిడ్డు ఎక్కువ అయితే మనకి యాక్నే ఇవన్నీ వచ్చేస్తాయి కదా, బ్లాక్ హెడ్స్ ఇవన్నీ. సో అందుకని చెప్పి నేను ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేస్తున్నాను. అండ్ మీరు ఏంటంటే థిక్ లేయర్లాగా అప్లై చేసేసి కంప్లీట్ ఆరేంత వరకు ఉంచుకోవాలి గైస్. మీరు అబ్బాయిలు అయితే పసుపుని స్కిప్ చేసేయండి. అండ్ మొత్తం ఆరిన తర్వాత మీ ఫేస్ అంటే అంత ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఇవ్వదు, కానీ మీరు రెగ్యులర్గా యూస్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే మీ ముఖం మీద ముడతలు అవి ఎక్కువ ఉంటాయి, వాటి అన్నింటినీ పోగొడుతుంది. చామంతి పూలు దానికే యూజ్ అవుతాయి, యాంటీఆక్సిడెంట్స్ అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట దానిలో. అండ్ స్కిన్ మీద రెడ్నెస్ అది ఉంటే వాటిని కూడా తీసేస్తుంది అనమాట. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.